జైనులు నడయాడిన నేల జనగామ జిల్లా. వెల్కమ్ టు డే 16 ఆఫ్ డే 33 టు నో అబౌట్ తెలంగాణ. జనగామ అంటే జైన్ గావ్ అంటే జైనుల గ్రామం అని అర్థం. 11th సెంచరీ కళ్యాణి చాళుక్య టైమ్స్ లో ఈ జనగామ వాళ్ళకి సెకండ్ క్యాపిటల్ గా ఉండేది. 2016 లో వరంగల్ నుండి ఏర్పడిన జిల్లా ఇది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ ప్రకారం ధాన్య మార్కెట్ లో మొత్తం ప్రపంచంలో ఈ జనగామ రెండవ స్థానంలో ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తుంది కూడా ఈ జిల్లానే. దక్కన్ పీఠభూమిలో అతి ఎత్తైన ప్రదేశం 16 మైల్ కూడా ఈ జిల్లాలోనే ఉంది. పెంపట్టి షీట్ మెటల్ క్రాఫ్ట్స్ ఇది ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి. కాకతీయుల పాలనలో రాళ్ల కుటుంబానికి అవసరమైన పనిముట్లను పెంపట్టి హస్తకళాకారులు తయారు చేసేవారు. దేవతల విగ్రహాలు, పెళ్లి కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి, ఇంకా షీల్డ్స్, మొమెంటోస్ ఇట్లాంటివి వరల్డ్ వైడ్ లో ఫేమస్. జీరికల్ వీరాంచల్ శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్, ఇంకా పాలగుర్తి సోమేశ్వర ఆలయం ఇక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్. 11వ శతాబ్దంలో కాకతీయుల ప్రధాన కవి ఆది కవి పాల్కుర్కి సోమనాథుడు, పద్మనాయకుల ఆస్థాన కవి సహజ కవి బమ్మెర పోతన్న, ఢిల్లీలో ఉన్న మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ఇంకా ఏటి రామయ్యగా పిలువబడే చుక్క రామయ్యది కూడా ఈ జిల్లాని. జనగాం జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఒకవేళ మీరు జనగాం జిల్లా నుంచి అయితే ఇంకా ఈ జిల్లాలో ఏం ఫేమస్ అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇలాకాని తప్పకుండా ఫాలో అవ్వండి.